ట్రెండింగ్ ఉండే టాప్ అలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలాంటి మరెన్నో లిటిల్ క్రియేషన్స్తో నేను మీ ముందుకు రావాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ క్రియేషన్స్. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 5½ తీసుకుంటున్నానండి. ఆర్మ్ డౌను 5½ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని స్కేల్ యూజ్ చేసి మనం ఇలా డ్రా చేసుకుందాం. కొంచెం సన్నగా ఇంకా మీడియంగా ఉండే వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. కొంచెం మేము బొద్దుగా ఉన్నాం, మాకు ఇంకా లూజ్ కావాలి అని అంటే ఇప్పుడు నేను చూపించే మెజర్మెంట్స్ మీద ఇంకొంచెం ఒక 1 or 2 inches ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చంక దగ్గర 1¼ inch దగ్గర మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 8½ inches ప్లస్ 2 inches ఖర్చు కోసం వదులుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2½ తీసుకుంటున్నాను. నెక్ డౌన్ వచ్చేసి నేను 5 తీసుకుంటున్నానండి. మీకు కావాలి అని అంటే మీరు తగ్గించుకోవచ్చు ఈ నెక్ డౌన్, లేకపోతే ఇంకొంచెం ఒక 1 inch పెంచుకొని 6 వరకు తీసుకోవచ్చు. స్క్వేర్ నెక్ ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు చంక నేను 8½ దగ్గర తీసుకున్నాను కదండి, ఒక 2 inches ఇలా ఖర్చు ఉంచుకొని ఇలా సైడ్కి ఇలా డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ బాడీ లెంత్ వచ్చేసి నేను 20 తీసుకుంటున్నానండి. పొడవు ఎక్కువ కావాలి అనుకునేవారు 21 or 22 వరకు తీసుకోవచ్చు. మనం మార్క్ చేసుకున్న దాన్ని స్కేల్ యూజ్ చేసి ఇలా స్ట్రైట్గా తీసుకొని సైడ్స్కి వచ్చేటప్పటికి ఇలా కర్వ్లాగా తీసుకోవాలి. చంక దగ్గర నుంచి కింద వరకు ఇలా కర్వ్లా తీసుకొని దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఈ టాప్ కటింగ్ కోసం నేను 1½ meter క్లాత్ తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ కార్నర్ వరకు ఇలా క్రాస్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దానికి మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కదండి పేపర్ కటింగ్, ఆ పేపర్ కటింగ్ ఇలా పెట్టుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదండి, ఆ క్లాత్ అలాగే ఉంచేస్తున్నాను. నెక్ అండ్ ఆర్మ్ రౌండ్ మనం ఎలా కటింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే కటింగ్ చేసేస్తున్నాను. ఆ బాటమ్ దగ్గర మాత్రం ఆ లూజ్ అలా పెరగటం వలన కొంచెం టాప్ లూజ్ పెరిగి ఫిరిల్ వచ్చి అందంగా ఉంటుంది. క్లాత్ అలా ఫోల్డ్ చేసిన దగ్గర మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ మనం బ్యాక్ పార్ట్ని అలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఇక్కడ నేను 3 inches లూజ్ ఇలా వదులుకొని నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నానండి. ఎందుకు అని అంటే నేను ఇక్కడ 2 pleats ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే నేను అలా 3 inches లూజ్ పెట్టుకొని నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఎక్కడైతే మనం ఫ్రంట్ పార్ట్కి లూజ్ వదులుకున్నామో అక్కడ మనం ఒక చిన్న టక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం నేను క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని టాప్ ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ట్రయాంగిల్ ఫోల్డ్ ఇలా ఇవ్వాలి. 4 folds మీద ఇలా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ కటింగ్ కోసం నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తున్నానండి. చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా హ్యాండ్ కటింగ్లో కూడా, అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా చంక దగ్గర వరకు మనం 7 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఈ డ్రా చేసుకున్న లైన్ మీద కరెక్ట్గా 3 inches దగ్గర ఒక మార్కింగ్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి అలా కర్వ్ షేప్లో మనం ఆ 3 inches వరకు మనం ఇలా కలుపుకోవాలి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 3½ దగ్గర మనం అలా మార్కింగ్ ఇచ్చుకొని కలుపుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను అలా డ్రా చేశాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఈ టెక్నిక్ నేను హ్యాండ్ కటింగ్లో కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి బిగినర్స్కి చెప్తున్నానండి. మనం ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకోవడం వలన మనకి చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదండి, ఈ హ్యాండ్ని క్లాత్ మీద ఇలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్ని కొంచెం ఇలా క్రాస్గా పెట్టి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వదిలాను కార్నర్ దగ్గర. ఎందుకు అంటే ఇది సింగిల్ లేయర్ రఫిల్ హ్యాండ్ అండి, అందుకే నేను అలా కొంచెం కార్నర్ దగ్గర మనం వదిలి కటింగ్ చేయటం వలన రఫిల్ చాలా అందంగా వస్తుంది. నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ 6½ తీసుకున్నానండి. మీకు ఎక్స్ట్రా కావాలి అని అంటే 1 inch ఇంకా పెంచుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి, అందుకోసం ఇలా బయో స్ట్రిప్ యాడ్ చేస్తున్నాను.
నెక్స్ట్ బయో స్ట్రిప్ యాడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే కటింగ్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్నగా మనం టక్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన బయో స్ట్రిప్ని పక్కకు పెట్టుకొని అలా స్టిచ్ వేసుకోవాలి. బయో స్ట్రిప్ మీదే అలా జాగ్రత్తగా ఒక స్టిచ్ వేసుకురావాలి. ఎందుకు అనంటే దీనివలన మనం బ్యాక్కి టర్న్ చేస్తాం కదండి బయో స్ట్రిప్, అప్పుడు నెక్ ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బయో స్ట్రిప్ని అలా బ్యాక్కి టర్న్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా లూజ్ వదిలిన దగ్గర, కరెక్ట్గా ఆ టక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ అలా కిందకి మార్క్ చేసుకొని అక్కడ మిషన్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ని మధ్యలోకి ఇలా పెట్టుకొని 2 సైడ్స్ మనకి సమంగా ప్లీట్ వచ్చేలాగా మధ్యలోకి ఇలా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా మనకి ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ మనకి ఆ 2 ప్లీట్స్ ఇలా కనిపిస్తాయి. బ్యాక్ వచ్చేసి మనం బాక్స్ ప్లీట్ పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే 1 బాక్స్ ప్లీట్ లాగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనం బయో స్ట్రిప్ యాడ్ చేసి బ్యాక్ నెక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. చంక దగ్గర మనం ఇలా 1/2 ఇంచ్ లోపలికి ఇలా డ్రా చేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను హ్యాండ్స్కి 1 సైడ్ పీకో చేసుకున్నానండి, మధ్యలో ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. బిగినర్స్కి హ్యాండ్స్ లోతు తీసుకునే విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అండి, అందుకే హ్యాండ్స్ 2 మనం ఇలా సపరేట్గా పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ మనం అలా సపరేట్గా మనం లోతు తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ని బాడీ పార్ట్కి జాయింట్ చేద్దామండి. హ్యాండ్కి మధ్యలో మనం టక్కించుకున్నాం కదా, అది కరెక్ట్గా మన షోల్డర్ జాయింట్ దగ్గర ప్లేస్ చేసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి స్లోప్ తీసిన పార్ట్ ఇంకా ఫ్రంట్ స్లోప్ తీసిన పార్ట్ 2 ఒకవైపు ఉండేలా చూసుకొని పైన మనం హ్యాండ్ని ప్లేస్ చేసుకుంటూ జాగ్రత్తగా మనం అలా స్టిచ్ చేయాలి. బాడీని మాత్రం సాగదీయకండి, ఎందుకు అంటే మనం ఆల్రెడీ బాడీ పార్ట్ని క్రాస్లో తీసుకున్నాం కదా, అందుకే మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 సైడ్ హ్యాండ్ జాయినింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ అలానే హ్యాండ్ మనం జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా హ్యాండ్ రఫిల్ చాలా అందంగా వచ్చింది కదా. నెక్స్ట్ మనం హ్యాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి బాడీ పార్ట్ సైడ్స్ మనం ఇలా జాయింట్ చేసుకోవాలి 2 సైడ్స్. దీనికి సపరేట్గా మనం బాడీ మెజర్మెంట్స్ యూజ్ చేసి మనం టైట్గా స్టిచ్ చేసుకోకర్లేదండి, ఎందుకు అంటే ఈ టాప్ ఇలా లూజ్గా ఉంటేనే ట్రెండీగా ఉంటుంది. ఫ్రంట్ ప్లీట్స్ పెట్టుకున్న దగ్గర ఇలా షో బటన్స్తో డెకరేట్ చేసుకుంటే అందంగా ఉంటుంది. ఈ టాప్ అవుట్లుక్ ఇలా ఉంటుందండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.